దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాలము ఈ వీడియోని వీక్షిస్తున్న దేవుని బిడ్డలని మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మీరందరూ దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ ఉన్నారని, ప్రార్థనలో బలపడుతూ వాక్యానుసారంగా నడుస్తూ ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేవారుగా, అనిత్య జీవాన్ని చేపట్టునట్లుగా సిద్ధపాటు కలిగి ప్రతిదినము మీ ఆత్మీయ జీవితాల్లో ముందుకు కొనసాగుతున్నారని దేవుని సేవకునిగా నేను ఆశిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు కానీ మీ అందరికి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి రూతు గ్రంథం 1:16 ఒకసారి చదువుకుందాం. నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదును, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. రూతు నయోమితో చెప్పుచున్నటువంటి మాటలు. ఆ వృత్తాంతం అంతా మనందరికీ తెలిసినటువంటి విషయమే. నయోమి ఏ రీతిగా మోయాబు వెళ్ళి నష్టపోయి తను తిరుగు ప్రయాణంలో బెత్లెహేమునికు రావాలనుకున్నప్పుడు తన కోడలైన రూతు కూడా నయోమి వెంట బెత్లెహేము రావటానికి ఇష్టపడింది. నీ ఉండే చోటనే నేను కూడా ఉంటాను, నీ వెళ్ళు చోటికే నేను వస్తాను, నువ్వు నివసించే చోటనే నేను నివసిస్తానని రూతు నయోమితో చెప్పుచున్నటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం. ఈ మాటలను చదువుతూ ఉన్నప్పుడు ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారితో మనం కూడా చెప్పవలసినటువంటి మాటలను ఇవి గుర్తు చేస్తూ ఉన్నాయి. 2021 క్రితం యేసయ్య మనందరినీ ప్రేమించి మనము పాపంలో నశించిపోకూడదని, ఆ 2వ మరణంలోనికి వెళ్ళకూడదని, నరకములో యాతన పెట్టబడకూడదని, శిక్ష నుండి మనందరినీ తప్పించాలని యేసుక్రీస్తు ప్రభుల వారు దైవత్వాన్ని విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి, మహిమంతటను విడిచిపెట్టి, మనవలే రక్త మాంసములు కలిగిన వానిగా, మనవలే మానవ స్వరూపాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన జీవించి ఆ కలవరి సిలువలో మనందరి కొరకు కూడా ప్రాణం పెట్టాడు. ఆయన ఉద్దేశం ఒకటే, మనల్ని పాపములో నుండి విడిపించాలి, మనల్ని రక్షించాలి, ఆ పరలోకానికి మనల్ని చేర్చాలి అనేది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉద్దేశం. అందుకే ఆయన అన్నాడు, నేనుండు స్థలంలో మీరులో ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు. ఈ ఉదయకాల సమయంలో ఆయన మన కొరకు మరణించి సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధాండై తిరిగి లేచి 40 దినాలు అనేకులకు కనబడి ఆ ఒలివ కొండ మీద నుండి ఆరోహణమై ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన స్థలానికి మనం కూడా వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఉండే స్థలంలో మనల్ని కూడా ఉంచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డ, రూతు నయోమితో చెప్పిన మాట ఈ ఉదయం దేవుడితో మనం కూడా చెప్పవలసిన వారమై ఉన్నాం, యేసయ్యతో చెప్పవలసిన వారమై ఉన్నాం. నువ్వు వెళ్ళే చోటుకే నేను వస్తానయ్యా, నువ్వు నివసించే చోటనే నేను నివసిస్తాను అని ఈ ఉదయకాలము యేసుక్రీస్తుతో చెప్పగలవా? రూతైతే చెబుతూ ఉంది, మోయాబుని విడిచి నయోమిని వెంబడించి బెత్లెహేమునకు వచ్చింది, నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి చోటకి నేను వస్తాను, నువ్వు నివసించే చోటనే నేను నివసిస్తాను, మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయదు అని రూతు నయోమితో మాట్లాడుతూ ఉంది.
ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలము మనం కూడా దేవునితో ఈ మాటలు చెప్పగలిగితే ఎంత ఆశీర్వాదం, మనం కూడా దేవునితో ఈ మాటలు చెప్పగలిగితే ఎంత దీవెన. అయ్యా, నీ వెళ్ళే స్థలం యేసయ్య మనందరినీ తీసుకువెళ్ళటం కోసం ఆ పరలోకానికి మనకంటే ముందుగా వెళ్ళాడు. అక్కడ మన కొరకు స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడు. మరలా వచ్చి మనల్ని తీసుకొని వెళ్తానని చెప్పాడు. అయితే మనం ఏం చెప్పాలి దేవునితో అంటే, నువ్వు వెళ్ళిన స్థలంలోనికి నేను కూడా వస్తాను వెనకాల ప్రభువా, నువ్వు ఉండే స్థలంలో నేను ఉంటానయ్యా, నీతోనే నివసిస్తాను, నీతోనే బ్రతుకుతాను, నీతోనే గడుపుతాను, నీతోనే నా జీవితం అని దేవునితో చెప్పగలిగిన వారంగా మనం ఉంటే ఎంత మేలు. నయోమి వెంబడి వచ్చిన రూతు ఎంతమాత్రం నష్టపోలేదు నా తన జీవితంలో. ఆశీర్వాదాన్ని పొందింది, బోయాజ్ని వివాహం ఆడింది, వైదివ్యము తొలగిపోయింది, సంతానం కలిగింది, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంది, క్రీస్తు వంశావళిలో ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకోగలిగింది. కారణం, ఆమె మోయాబుని విడిచి బెత్లెహేముకు వచ్చింది, దేవుని సన్నిధిని కోరుకుంది, దేవుని సహవాసాన్ని కోరుకుంది, దేవునితో బ్రతకాలని, దేవునితో ఉండాలని ఆమె నిశ్చయించుకున్నది. కాబట్టే మోయాబుని విడిచి రావటం వలన రూతు జీవితమే గొప్ప ధన్యకరమైన జీవితంగా మార్చబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము దేవుని మాటలు వింటున్నాం మనం. దేవునితో ఇలాంటి అనుబంధాన్ని, దేవునితో ఇలాంటి సంబంధాన్ని మనం కలిగి ఉంటే, దేవునితో ఇలాంటి మాటలు మనం చెప్పగలిగితే, అయ్యా నీ వెళ్ళే చోటన నేను వస్తాను, నీ ఉండే స్థలంలోనే నేను కూడా మీతో ఉంటాను అని ఈ ఉదయకాలము దేవునితో మనం చెప్పగలిగితే, మోయాబు అనుభవాలు మనలో నుండి తొలగిపోయి బెత్లెహేము అనుభవాలు, సహవాసము అనుభవం, దేవునిలో వర్ధిలే అనుభవం, దేవుని కొరకు బ్రతికేటువంటి అనుభవం, దేవునిని వెంబడించేటువంటి అనుభవం, ఆయన అడుగుజాడలలో నడిచేటువంటి అనుభవం మనం కలిగి ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, రూతు వలె మనం కూడా ఆశీర్వదింపబడతాం. రూతు క్రీస్తు వంశావళిలో ఉంది, కానీ దేవుడు మనందరి పేర్లు కూడా ఆ పరలోకములో తన గ్రంథములో రాసి ఉంచాడు. జీవ గ్రంథములో మన పేర్లు లిఖించబడి ఉన్నాయి. నువ్వు దేవుణ్ణి వెంబడిస్తే నీ పేరు జీవ గ్రంథంలో ఉంటుంది, నీకు పరలోకంలో ఒక గొప్ప సాక్ష్యము ఉంచబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం దేవుని మాటలు వింటున్నా, నీవు నేను రూతు నయోమిని హత్తుకున్నట్టుగా మనం ప్రభువుని హత్తుకోవాలి. రూతు నయోమితో చెప్పినట్టుగా ఈ ఉదయకాలం దేవునితో మనం చెప్పాలి, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వెక్కడుంటావో నేను అక్కడ ఉంటాను, నువ్వు వెళ్ళి ప్రతి స్థలానికి నేను వస్తాను, నువ్వు నివసించే చోటనే నేను నివసిస్తాను. ఏది మనల్ని అడబాపదో, ఏది మనల్ని విడదీయదో, ఉదయకాలం దేవునితో ఈ మాటలు చెప్పగలవా ప్రియ దేవుని బిడ్డ? ప్రభుతో ఈ మాటలు పలకగలవా? ప్రభు కొరకు జీవించగలవా? ప్రభును వెంబడించగలవా? అలాగైతే రూతు ఆశీర్వదింపబడినట్లుగా అంతకంటే ఎక్కువగా దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఈ వీడియోని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన వారందరికీ నా మనవి, ఈ ఉదయకాలం యేసయ్య ఉండే స్థలంలో మనం ఉండాలి, యేసయ్య వెళ్ళిన మార్గంలో మనం వెళ్ళాలి, యేసయ్యతో యుగయుగాలు మనం జీవించాలి, ఆ జీవితం మనం కలిగి ఉండాలి. కాబట్టి రుతువలే మనం కూడా దేవునితో ఈ మాటలు చెప్పగలుగుదాం. ఈ ఉదయకాల సమయంలో నీతో బ్రతుకుతానయ్యా, నీతోనే జీవిస్తానయ్యా, నువ్వు ఉండే స్థలంలో నేను ఉంటాను, నువ్వు వెళ్ళిన మార్గంలో నేను వస్తాను నీ దగ్గరికని ప్రభుతో చెబుతూ, ప్రభు మార్గంలో జీవిస్తూ, ప్రభు కొరకు బ్రతుకుతూ ఈ విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగాలని దేవుని సేవకునిగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని ఈ వాక్యముల ద్వారా బలపరుస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని, ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ఒక్కరి కుటుంబాలని సదాకాలం ఆశీర్వదించునుగాక. ఆమేన్.